హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆండ్రాయిడ్ టెక్. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ఎనేబుల్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఈ సీక్రెట్ టచ్ బార్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా వెళ్ళి ఈ టచ్ బార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయండి. ఇలా మీకు వస్తుంది. ఇక్కడ యాక్టివేట్ టచ్ బార్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఆటో హైడ్ కూడా చేసుకోవచ్చు, ఎన్ని సెకండ్స్ తర్వాత ఆ టచ్ బార్ అనేది హైడ్ కావాలని. ఇక్కడ మీరు ఆ టచ్ బార్ కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ అని టైప్ చేసి ఓకే అని క్లిక్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ కలర్ వచ్చేసింది. అలాగే మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను బ్లూ అని టైప్ చేసి ఓకే అని క్లిక్ చేశాను. ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లూ కలర్లో వస్తుంది. ఇక్కడ మీరు పైకి స్వైప్ చేయగానే ఆ స్టేటస్ బార్ అనేది కనబడుతుంది. ఇక్కడ మీరు బ్రైట్నెస్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఆ బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది. అలాగే మీరు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ని. ఇక్కడ సౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు ఎంత వాల్యూమ్ పెట్టాలనుకున్నారో అంత వాల్యూమ్ని సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అలారం సౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రైట్కి స్వైప్ చేస్తే మీకు వైఫై, బ్లూటూత్ అలాగే లాక్ ఐకాన్స్ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ మీరు ఈ బటన్ ప్రెస్ చేసి స్టేటస్ బార్ అనేది హైడ్ అయిపోతుంది. ఇలా మీరు స్టేటస్ బార్ని హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు లెఫ్ట్కి స్వైప్ చేస్తే మీకు మ్యూజిక్ ప్లేయర్కి సంబంధించిన బటన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా మ్యూజిక్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.